ఎందుకు ఇచ్చినా బాబు 9 లక్షలకు వెళ్ళి 3 లక్షలు ఎందుకు తగ్గించినా నేను అడుగుతున్నా. మాకు తెలియదని కాదు, నీ బావమరిది మీద ఉన్న మోపుతో 24 మంది పిల్లల సాగుకు కారణమై నీ బామ్మడి మీద నీ మీద మన మీద నుంచి కాంగ్రెస్ వాళ్ళకు పనిపాట లేదు, పిల్లలను చదువుతున్నారు అని మేము అపోజిషన్ ఎందుకున్నాంలే బాబు. నీ పని పట్టేది అందుకే ఉన్నాం, మా పని అది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిండు రాజ్యాంగంలో? అధికారంలో ఉన్నవాడు అధికారం లేనటువంటి అపోజిషన్ ఈక్వల్ స్టేటస్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరు కూడా అడిగే అధికారం ఉన్నది. కేవలం నీ ఇష్టారాజ్యం నడుస్తుంటే అపోజిషన్ నిమ్మకు నీళ్ళెత్తినట్టు కూర్చోవాలనా? ఇక దాని మీదకి వెళ్ళి కేటీఆర్ నా ముందు పుట్టిండో లేకుండా నేను రాజకీయం ఉన్నప్పుడు నెక్కడున్నదో నెక్కడ లేదో నాకు తెలియదు. ఆయన నన్ను ఏమంటున్నాడు, బఫూన్. నీకు తెలియదేమో కేటీఆర్, మీ అన్య కూడా నా దగ్గర పనిచేసింది రా కేసీఆర్. యూత్ కాంగ్రెస్ లో ఉండే నేను బఫూన్ అయితే మరి మీ నాయన కూడా బఫూనే కదా, మా పార్టీలో పనిచేసిందా లేదా? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతనికి అలవాటు అయింది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అమ్మ బొమ్మ అంటాడు, అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడు, అంతేకాదు సన్నాసులు అంటాడు, కాంగ్రెస్ ను భూస్థాపితం అంటాడు. నీ అయ్యా తాగిన అలాగే కాంగ్రెస్ భూస్థాపితం, దేశ స్వాతంత్రం తెచ్చిన పార్టీ, దేశాల త్యాగాలు చేసి ఆ రోజులలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి పంపించినటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం, అలాంటి పార్టీని ఇవాళ మాటలు జర చక్కగా పెట్టుకో, మాకు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కనుక మాకు పద్ధతి ఉన్నది. దయచేసి గ్లోబల్ టెక్నాలజీ నాకు తెలియదు, అడుగుడు అంటే నేను ఎట్లా మాత్రం బాగుతుంది చేసి అడుగుడు తప్పు చేసింది నాకు తెలియదు అని అబద్ధం చెప్పినావు కాబట్టి నిజం చెప్పడం అమ్మగారు పెద్దమ్మ గుడికి రమ్మన్న, నువ్వు రావడం చెప్పు, నువ్వు విలుస్తూ వస్తా అని చెప్పు. ఓట్ల గురించి ఓవరావు ఇంటి దగ్గరికి మన మిగతా రోజులు ఒక ప్రాస్టిట్యూట్ ఇంటి ఓటు గురించి నీకు ఇంత గర్వం అరబాబు. అంతేకాదు కేసీఆర్ నీ కొడుకుని అదుపులో పెట్టినా బాబు, మరి ఏం చదివినో నాకు తెలియదు కానీ గుంటూరులో కాన్వెంట్ లో చదివిండు, కాలేజ్ కెళ్ళి లేక మరి ఏ గల్లీలో తిరిగిండో, దీనికి భాష అంతా గుర్తు వచ్చేసింది. రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాకు కాంగ్రెస్ గారికి కల్చర్ ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికన్నా నీ కొడుకు సంజాయించరా బాబు. నన్ను అన్నోడు నీ నాన్నడు అక్కడ అలవాటు అయితే తిట్టేది, ఓనాడు ఏమంటాడు అరే మా నాయన కూడా బఫూనే అంటాడు, అంటాడు కనుక బఫూను లెక్క చెప్పు. ఇవాళ మీరు చేసిన తప్పుల వల్ల ఇప్పటిదానికా నువ్వు ట్విట్టర్ లో మాట్లాడుతావు తప్పితే ఒక చనిపోయిన కుటుంబాల ఇంటికి పోయి పరిమర్శించినా అని అడుగుతున్నా. ఎందుకు ఒక హార్ట్ పేషెంట్ లేకుంటే అమెరికా పోయడానికి డబ్బు లేకుంటే చూసి స్పందించి వాళ్ళని వినిపించుకొని డబ్బులు ఇస్తామే, 24 మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలు కాదా, వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళ పిల్లలు మనుషులు కాదా, ఆడపిల్లలు చనిపోయిన వాళ్ళ కుటుంబం ఏం కావాలి? ఈ విధంగా నువ్వు మాట్లాడి మీడియా నీ చేతిలో ఉన్నదని ఇష్టం వచ్చినాడు మేము కూడా తెచ్చిపోతే బాబు అనుకోకు. అందుకుంటే నేను అమ్మవారి దగ్గర వచ్చి వీడు ఎక్కువ మాట్లాడు, పిల్లల ముసులు మోసుకున్నాడు, వీడి ప్రభుత్వం 2 నెలల్లో పడిపోవాలని చెప్పిన తిట్టడానికి నాకు కూడా ఛాన్స్ ఉన్నది. మా హైదరాబాద్ తిట్లు ఎట్లుంటాయి ఆయనకి అర్థం కూడా కాదు. గుంటూరులో చదివే గుంటూరుకి వెళ్ళి లండన్ పెట్రోల్ బంక్ లో పనిచేసిండా. నేనేమో హలో నువ్వు బఫూన్ అన్నంత మాత్రం నేను బఫూన్ కాంట్రా బాబు. వీడెక్కడ మనిషి అండి,
సోనియా గారి చేతిలో ఉన్నదని ఎంత మందిని తీసుకుంటే అది తీసుకోలేము. సముద్రంలో పడవ మెల్లగా మునిగిపోతా. ఇక మునిగే రోజులు వచ్చి నేను ఊకెళ్ళండి వస్తున్నాయి. వీడు వెల్కమ్ బాగున్నది రెడ్ కార్పెట్ తర్వాత వాడు మొక్క మీద ఉన్నాడు. అది టైమే దొరకదు అయ్యా అంటారు. ఇంకో ఆయన మంత్రి పక్కకు పెట్టిన పేరే పేరైన పేరు అని తెలంగాణ గురించి అసెంబ్లీ లోపల మాట్లాడాడు బయట పెట్టాడు. Subscribe us and press the bell icon for more interesting updates.